నెట్లో దసరా అంటే మనకి గుర్తొచ్చేది నెక్స్ట్ ఫెస్టివల్ కి దానికే దసరా మూవీనే గుర్తొస్తుంది. సినిమా అయితే డెఫినెట్ గా మనకి ఉంటుంది. ఫ్లాప్ అని ఎందుకు అంటున్నారో నాకు తెలీదు. మేబీ ఫస్ట్ హాఫ్ లో మనకి రంగస్థలం డైలాగ్స్ ఆ సీన్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి ఫ్లాప్ అంటున్నారు. బట్ మనకి చూడాల్సింది స్టోరీ చూడాలి, లవ్ యాక్షన్ ఎమోషన్ చూడాలి. బట్ నాకైతే మూవీ అయితే ఉండాలనుకుంటున్నాను. फस्ट मेसेज 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 मन मैं मेसेज दूम काम तो अंत परश्री आशिस्ते तरह रामे मत कल मनमे इमोट मन गुरी पक्का चूड़ी अंत फाइट नेक्स्ट लेवल श्रीकांत गट्टी चेत पड़ा ब्रदर का डायरेक्टर బ్లాంక్ కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. మంచి ఆల్వేస్ మీరు తినేటోళ్ళకైతే మంచి బోటి నాని గారికి కంగ్రాట్యులేషన్స్, హిట్ కొట్టేశారు. కీర్తి సురేష్ గారికి కంగ్రాట్యులేషన్స్, హిట్ కొట్టేశారు. డైరెక్టర్ గారు మీరు ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, చిన్న చిన్న మిస్టేక్స్, అవి పెద్ద మిస్టేక్స్ ఏం కాదు. స్టోరీ కాపీ అది అంటున్నారు కాదు. స్టార్ట్ అవ్వడం రంగస్థలంలో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, వర్షంలో ఎండ్ అయ్యి ఉండొచ్చు. కానీ మాకు తెలుసు సినిమా అంటే ఏందో, దాని కష్టం ఎంత ఏందో. చాలా కష్టపడ్డారు, చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా. ప్రతి ఒక్క షాట్ హైలైట్ ఉంటుంది, ప్రతి ఒక్క సీన్ బాగుంటది. లాస్ట్ లో 10-20 మినిట్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి సినిమాలో. సినిమాటోగ్రఫీ హైలైట్ అన్న, డైరెక్షన్ చాలా హైలైట్ గా ఉందన్న. అంటే ఇప్పుడు ఇదే స్టోరీ ఒక చిన్న డైరెక్టర్ అంత మంచిగా తీయడం అంటే కష్టం. ఇదే స్టోరీ స్టోరీ వేరే వాళ్ళకి ఇచ్చామనుకో బోర్గా. ఇప్పుడు కబ్జా మూవీ ఎట్లా తీశారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఎట్లా తీశాడు, అట్లా బోరింగ్ గా తీస్తాడు. ఈ స్టోరీ ఈయన ఎట్లా తీసుకొచ్చాడు అంటే మాస్ ఎలిమెంట్స్ ని చాలా బాగా చూపించాడు. అంటే డ్రామా అంటే మనకు బోర్ కొడుతుంది మామూలుగా. ఈ సినిమాలో డ్రామా బోర్ కొట్టదు. నాని అన్న పర్ఫార్మెన్స్ గానీ, అవతల ఒక ఎమోషనల్ అదే అటాచ్మెంట్స్, స్టోరీ స్టోరీ చెప్పద్దు మూవీది, కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రెండ్ ఆ ఫ్రెండ్షిప్ గానీ ఆ లవ్ గానీ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటది. చూడడానికి కన్నుల పండలా ఉంటది. 100% హైలైట్ పాయింట్స్, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కాస్ట్యూమ్స్ 100% మ్యాచింగ్, కీర్తి సురేష్ గారి యాక్టింగ్ సూపర్ గా ఉంది. నాని అన్న లాస్ట్ 20 మినిట్స్ హైపర్ మూమెంట్స్ ఇచ్చేసాడు మామూలుగా లేదు, యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది. ఇంకేం చెప్పాలన్న సినిమా గురించి, సినిమా మొత్తం హైలైట్ నాకు తెలిసి ఉంటాం. ఎక్స్ట్రా డైలాగ్స్ ఈ సినిమా కొంచెం లాగ్ అనిపించా, ఐ థింక్ ఈ సినిమా లాగ్ లాగ్ చాలా ఇంపార్టెంట్. ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడనరీ. ఇంకా రియల్ సతీష్ అనే ఫైట్ మాస్టర్ చేశాడు ఎపిక్. క్లైమాక్స్ లో ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. పాన్ ఇండియా మూవీ అది, ఎందుకంటే ఎమోషన్, ఇట్స్ ఎమోషనల్ మూవీ. చాలా ప్లేసెస్ లో ఏంటంటే కొంచెం ఏడిపోచ్చేలాగా ఉంటుంది. ఏడవలేదు నేను, బట్ ఏడిపోచ్చేలాగా ఉంటుంది. సో ఎమోషన్ ఎక్కడన్నా సేమ్ కాబట్టి నార్త్ ఇండియన్స్ కూడా హిందీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది నాకు తెలిసి. ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది నార్త్ ఇండియాలో కూడా హిట్ అవ్వాలి. ఇక్కడ అంటే నాకు నచ్చింది భయ సినిమా, ఇప్పుడు హిట్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ పుష్ప దీనికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. పుష్ప స్టోరీ వేరే, స్మగ్లింగ్ అదంతా ఉంటుంది. పుష్ప కేజీఎఫ్తో కంపేర్ చేయకూడదు. దీంట్లో ఎమోషన్ వేరే, పీపుల్ అంటే దీంట్లో క్యారెక్టర్స్ వేరే ఎమోషన్ గురించి ఫైట్ చేస్తుంటారు. వీళ్ళ పర్పస్ వేరే ఈ సినిమాలో. సో కంపేర్ చేయకుండా ఈ సినిమా చూడండి, మస్తు నచ్చుతుంది. కీర్తి సురేష్ చాలా రోజుల తర్వాత లావుగా కనిపిస్తుంది దీనిలో. లావు అంటేనే బాగా అనిపిస్తుంది కీర్తి సురేష్. మధ్యలో పక్కగా అయిపోయింది, బట్ ఈ సినిమాలో లావు ఉంది కాబట్టి చాలా ఓవరాల్ టీక్స్ ఎపిక్. అంటే డైరెక్షన్ అయితే ఇంకా ఆయన సుకుమార్ అసిస్టెంట్ అని విన్నాను నేను. సుకుమార్ 5th 6th మూవీలో ఎంత మెచ్యూర్గా చేశాడు, ఫస్ట్ మూవీలో అంత మెచ్యూరిటీ ఇవ్వడు. డైలాగ్స్ అయితే పీక్స్, డైలాగ్స్ ఎవరు రాశాడో తెలియదు, డైరెక్టర్ రాశాడు, క్రెడిట్ నేను చూడలేదు డైలాగ్స్. బట్ చాలా మెచ్యూరిటీతో చూశాడు సినిమా.